ఆరికల దోసపిండి ఎలా తయారు చేయాలో చూద్దామా? కావలసిన పదార్థములు నేను ఈ గ్లాస్ తో కొలతలు తీసుకున్నానండి. 2 గ్లాసులు ఆరికలు అండి ఇవి. 1 గ్లాసు ఎండబెట్టిన అన్నం బియ్యము. ఇవి లేకపోతే మీరు శనగ బ్యాల్ వేసుకోండి 2 టీ స్పూన్లు. 1 చిటికెడు మెంతులు వేసుకోండి. మినప బేడలు 1 గ్లాసు. 1 గ్లాసు మామూలు బియ్యం అండి. పెసర బ్యాల్ 1 గ్లాసు. 1 బౌల్ తీసుకొని వీటిలో ఆరికలు బియ్యము ఇంకొక బౌల్ లో పెసరపప్పు ఎండబెట్టిన అన్నం బియ్యం అండి మినప బేడలు ఇవి బాగా కడగాలండి ఆరికలు వీటిలో ఉప్పు వేసి బాగా పిసికి కడగాలండి చూడండి ఇలా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి మనము వీటికి 4 అవర్స్ చాలండి చూడండి ఎంత బాగా నానాయో ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నానండి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా ఇలా గట్టిగా చిక్కగా పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకొని నెక్స్ట్ ఆరికలు ఇవి నానబెట్టాం కదండి అటుకులు పెసర బ్యాలు నానబెట్టనేది నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా చిక్కగా పట్టుకోవాలి వీటిని పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఫ్రిజ్ లో పెట్టేస్తామండి ఉదయం మనం లేవగానే 5:30 కి 6 కాలా తీసేస్తే బయట 1 గంట పులిస్తే చాలండి దోసలు చాలా టేస్టీగా వస్తాయి ఆరికల దోస పిండి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి